హాయ్, దిస్ ఇస్ మధు. వెల్కమ్ టు వి ఫైనాన్స్. అప్డేట్స్ చూద్దాం. మెదక్ జిల్లా టేక్మాల్ మండలం చంద్రం తండలో నూతన కూరగాయల మార్కెట్ను ప్రారంభించారు. ప్రతి సోమవారం ప్రజలకు మార్కెట్ అందుబాటులో ఉంటుందని సర్పంచ్ స్రవంతి సర్దార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ మోహన్, పంచాయతీ కార్యదర్శి జగదీష్, యువజన సంఘాల నాయకులు జగదీష్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గ వ్యాప్తంగా గత 4 రోజులు కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. ముంపు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి వారికి అన్ని వసతులు కల్పించాలని కాంగ్రెస్ నాయకులు గాదా కేశవరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నష్టపోయిన పంటలకు నష్టపరిహారం చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమం ఎంపీటీసీలు పోరెడ్డి విజయలక్ష్మి, రామకృష్ణ, ఉపేందర్, తూమ్ రాఘవులు పాల్గొన్నారు. పినపాక, మనుగూరు, అశ్వపురం, బోరంపాడు మండలాలకు సంబంధించిన గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా పెద్ద ఎత్తున నష్టపోయేటటువంటి పరిస్థితి కనపడతా ఉంది. బాగా ఒరి రైతులు, అదేవిధంగా గోదావరిని బేస్ చేసుకొని నీళ్లుంటే కనుక పత్తి మిరపదాట్లు వేసినటువంటి పరిస్థితి ఉంది. మిరప నారులు కూడా పెద్ద ఎత్తున నష్టపోయినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మేము ప్రభుత్వాన్ని కానివ్వండి, అధికారులు కానివ్వండి డిమాండ్ చేసేది ఏంటంటే, గ్రామాన్ని యూనిట్కి తీసుకొని ఇన్సూరెన్స్ని క్లెయిమ్ చేసి ఆ గ్రామంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా ఇన్సూరెన్స్ వచ్చేలాగా, వాళ్ళు ఏదైనా లోన్లు తీసుకుంటే మాఫీ చేసేలాగా, తిరిగి వాళ్ళకి లోన్లు ఇచ్చేలాగా రైతాంగాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా గ్రామాల్లో కూడా వెళ్ళటానికి దారి లేనటువంటి పరిస్థితి. మరి కొన్ని గ్రామాలకి ఇక్కడ మనం ఇక్కడ చూసుకుంటే పావులపల్లి కానివ్వండి, కుమ్మరగూడెం, అమ్మగారిపల్లి, అమెర్ద, ఆనందపురం, సింత్రాల, నెల్లిపాక, ఇరవెండి వరకు గ్రామాలకు పూర్తిగా రాకపోకలు బందైనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఆయా గ్రామాలకు వెళ్ళటానికి రోడ్డు సౌకర్యం కానీ. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం మండలంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతి ఇంటిలో శానిటైజన్ చేసే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే చిల్ల జగ్గిరెడ్డి ప్రారంభించారు. కరోనా వైరస్ ఎక్కువగా ప్రబలుతున్న గ్రామాలను ఏబీసీలుగా గ్రూపులుగా విభజించి ఈ కార్యక్రమం స్టార్ట్ చేశామని ఎమ్మెల్యే చిల్ల జగ్గిరెడ్డి తెలిపారు. గ్రామ వాలంటీర్ల సహకారం ద్వారా పనులు జరుగుతున్నాయని అన్నారు. దుర్గంలో కొత్తపేట నియోజకవర్గంలో మరి ఏదైతే కరోనాని తరిమికొట్టడం కోసం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఈరోజు ఉన్నటువంటి నియోజకవర్గాన్ని అంతా కూడా ఏబీసీ కేటగిరీలుగా మరి ఉన్నటువంటి అధికారుల యొక్క ఆలోచన మేర వారందరి సహాయంతో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎక్కడైతే కరోనా ప్రబలుతున్నటువంటి ఆ ఏరియాల్లో మరి 4 వాలంటీర్లకి ఒక్కొక్క వ్యారియర్ని ఇచ్చి, ఎవరైతే శానిటరీ వర్కర్స్ అందరూ ఉన్నారో వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకొచ్చి వారంతా కూడా ఇంటింటికి. కరోనా నుంచి ప్రజలను రక్షించు తల్లి అని హైదరాబాద్, ఖైరతాబాద్, ఏడుగుళ్ల వద్ద హుస్సేన్ సాగర్ వరకు గంగపోతులు బోనాలు నిర్వహించారు.
ఈ వేడుకల్లో భాగంగా గ్రామదేవులకు వడుబియ్యం పోసి పసుపు కుంకుమతో అమ్మవారికి బోనాలు సమర్పించారు. గంగమ్మ తల్లి ఊరేగింపులో భాగంగా హుస్సేన్సాగర్లో గంగ తెప్పును వదిలారు. ప్రజలందరూ సుఖ సంచాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు మహిళా సభ నాయకురాలు కుప్పు పద్మ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం రేణుక, మహిళా సభ కార్యదర్శి అనిత, మహిళా సభ అధికార ప్రతినిధి నాగమణి, ఖైరతాబాద్ గంగపుత్ర సంఘం అధ్యక్షురాలు చంద్రకళ మహిళలు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం గోదావరి వరద ముంపు గ్రామాలను బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీనివాసరెడ్డి సందర్శించారు. ముంపు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి వసతులు కల్పించాలని ఆయన కోరారు. అకాల వర్షాలకు నీట మునిగ పంటలకు నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండలాధ్యక్షులు తాటిపాముల ఐలయ్య, కిసాన్ మోర్చా మండలాధ్యక్షులు లింగారెడ్డి, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి రైతుల పొలాలు ఏవైతున్నాయో గోదావరి బట్టి వరి నాట్లు కావచ్చు, పత్తి చేలు కావచ్చు, ఈ రైతుల పంటల్ని వెంటనే అధికారులు అంచనా వేసి నష్టాన్ని అంచనా వేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపించాలి వెంటనే. రాష్ట్ర ప్రభుత్వం కూడా గతంలో రైతులకు ఏవేవో మాటలు చెప్పేసి రైతు రుణమాఫీ కావచ్చు, అదేవిధంగా రైతు బంధు కావచ్చు కుంటి చాకులు చెప్పి రేపు మాపనుకుంటా చేస్తుంది. ఈ పంట నష్టాన్ని గోదావరి కావచ్చు, ఈ వరదల వలన నష్టపోయినటువంటి చెరువులు కుంటలు పరివాహక ప్రాంతంలో కూడా వరదల వల్ల పంటలు నష్టపోతున్నాయి. అదే కాకుండా ఇప్పుడే ఈ గోదావరి రావడం రైతులకు తీరని నష్టం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ అధికారులతో పంట నష్టాన్ని అంచనా వేయించి ఈ నష్టపరిహారాన్ని చెల్లించాలని కోరుతున్నాం భారతీయ జనతా పార్టీ. కృష్ణానదిలో పుట్టి మునిగిన ఘటనలో నలుగురు గల్లంతయ్యారు. నారాయణపేట జిల్లా మక్తల్ మండలం పసుపుల వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. కృష్ణానదిని దాటే క్రమంలో ఈ ఘోరం జరిగింది. నారాయణపేట జిల్లా పసుపుల నుంచి సుమారు 15 మంది కూలీలు పుట్టిలో కర్ణాటక రాష్ట్రంలోని కుర్వాపురంకి బయలుదేరారు. పంచదేవపాడుకు వచ్చి నదిని దాటే క్రమంలో పుట్టి ప్రమాదశాత్తు నీటిలో మునిగింది. ఘటనా స్థలాన్ని ఆర్డీఓ శ్రీనివాస్ సందర్శించారు. సిఐ శ్రీనివాస్, ఎస్ఐ రాములు, సర్పంచ్ దత్తు, కల్పన, కృష్ణాచారి పాల్గొన్నారు. సర్కులు తీసుకొని రిటర్న్ పోయే మూమెంట్లో అది ఏమైందంటే అలా ఎత్తి పోసింది. మధ్యలో వెళ్ళిపోయేటప్పుడు నీళ్ళు బాగా ప్రెషర్గా వస్తున్నాయి, వస్తున్నప్పుడు బాగా ఎత్తి పోసింది. దాంట్లో గల్లంతైందంటే ఎంతమంది బుట్టిలు? దాంట్లో బుట్టిలో ఒక 15 మంది ఉన్నారు. 15 మంది ఉంటే మాకు ఎంత 9 మంది దొరికినారు. 9 మంది దొరికినారు. మీతో ఒక ఆయమ్మ ముసలామ పోయి కిందికి పోయి తట్టుకుంటే ఆమెను ఇంకో వేరే బుట్టి కొనపోయి తీసుకెళ్ళింది. ఎన్ని గంటలు చేశారు? ఇప్పుడు ఎంత 4:30 అందిస్తున్నారు. కర్ణాటకకు సంబంధించిన కురువగడ్డ, అది కురువాపురం ఐలాండ్, అక్కడ దత్తాత్రేయని పీఠం ఉంది. ఆ ప్రాంతంలో కొన్ని నివాస సముదాయాలు ఉండి అక్కడి నుంచి వాళ్ళు అనుకోకుండా వాళ్ళ డైలీ నీడ్స్ కొరకంటూ మన గ్రామమైన పంచదేవపాడుకు వచ్చి కొన్ని కూరగాయలు మిగతా నిత్యావసర వస్తువులను తీసుకొని వాళ్ళు ఎప్పుడు ఈ క్రమంలో తిరిగే వాళ్ళు మనము ఆ పసుపుల దగ్గర మిగతా చోట్లలో ఆపుతూ ఉంటే పక్క నుంచి వచ్చి తీసుకుపోయే క్రమంలో 13 మంది ఆ బోటులో అంటే లోకల్ బోటు పుట్టి తీసుకున్న సమయంలో ఒక 14 మంది మధ్య 13 మధ్యకు పోయిన తర్వాత అవతల అందుకునే టైంలో పుట్టి మునిగి దాదాపు 13 మందిలో 9 మంది ఎస్కేప్ అయ్యారు, ప్రాణాలతో బయటపడగలిగారు.
మిగతా నలుగురు మాత్రం ఇంకా తేలాల్సింది. దాంట్లో ఒకరిద్దరిని మన జాలాలు మన పుట్టిల వాళ్ళు జాలాలు వెంటనే గమనించి వాళ్ళని రిస్క్ కాపాడి చేయడం జరిగింది. ఇంకా మిగతా నలుగురు కొరకు కూడా ఇప్పుడు ఎన్డీఆర్ఎఫ్ దళాలు కానీ మన స్థానికంగా ఉండే జాలాలు కానీ వాళ్ళను బయటకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళంత తొందరగా మన వాళ్ళతోటి అవి చెక్ చేసి ఆ నలుగురిని కూడా ట్రేస్ అవుట్ చేయడానికి ప్రయత్నం చేద్దామని చూస్తా ఉన్నాం. అదే పనిగా ఉన్నాము. ఇప్పుడు ఇదంతా 4:30 సమయంలో జరిగింది. ఇప్పుడు ఇంకా అదే పనిలో ఉన్నాము. ఇంకా ఒక అర్ధ గంట అట్లయితే మనకు వాళ్ళ గురించి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలో ఎమ్మెల్యే భానుతు హరిప్రియ నాయక్ పర్యటించారు. కొమ్ముగూడెంలో భారీ వర్షాలకు ఇల్లు కూలిన పిచ్చయ్య కుటుంబానికి 900 రూపాయలు ఆర్థిక సాయం అందించారు. అనంతరం నిత్యావసరాలు కూడా అందించారు. అనంతరం విద్యుత్ అధికారులతో మాట్లాడి వారికి విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమం టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు హరిసింగ్ నాయక్, ఎంపీపీ చీమల నాగరత్నమ్మ, జెడ్పీటీసీ వాంకోడు ఉమాదేవి, మండల ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. హలో చెప్పండి. నమస్తే అండి, చెప్పండి. హలో ఇక్కడ రాత్రి వర్షానికి పోయితండ రోడ్ తూర్పుగోదావరి జిల్లా నారాయణలంకలో ముంపు ప్రాంతాలను తహసీల్దార్ కిషోర్ బాబు పరిశీలించారు. అనంతరం బాధిత కుటుంబాలకు భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. పడవల ద్వారా బాధిత కుటుంబాలకు స్థితిగతులను పరిశీలించారు. ముంపు ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు ఇబ్బందులు కలగకుండా రెవెన్యూ సిబ్బంది అందుబాటులో ఉంటారని తహసీల్దార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రత్నకుమారి, ఆర్ఐ శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఆ పాతాలు వేసేవా అబ్బాయి సరిపోద్ద లోడ్ వరదల దృష్ట్యా భద్రాచలంలో 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేయడం జరిగింది. అదేవిధంగా ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద కూడా ఇప్పుడే అందిన వార్త ప్రకారం 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేసినందున కొత్తపేట మండలంలో ఉన్నటువంటి వానపల్లి గ్రామ, శివారు గ్రామాలు అయినటువంటి నారాయణలంక మరియు సత్యమలంక గ్రామాలు ఈ వరద ప్రభావానికి గురి అయినవి. దాని దృష్ట్యా నారాయణలంకలో ఈరోజు ఉదయం నుంచి కూడా 114 కుటుంబాలకి మేము ఆల్రెడీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, నైట్కి డిన్నర్ కూడా అరేంజ్ చేశాం. అదేవిధంగా ఇప్పుడు సత్యమలంకలో ఇళ్ళ చుట్టూ వాటర్ వచ్చిందని దృష్ట్యా ఇప్పుడు మేము వచ్చి ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఈరోజు నుంచి ఈ నైట్ నుంచి కూడా వాళ్ళకి అక్కడ ఉన్న 117 కుటుంబాలకి కూడా వాళ్ళకి భోజనం ఏర్పాట్లు అన్నీ కూడా చేయడం జరుగుతుంది. మార్నింగ్ టైంలో పాలు కూడా మేము అందించడానికి చర్యలు తీసుకుంటున్నాం. యావత్ రెవెన్యూ సిబ్బంది అంతా కూడా మరి షిఫ్ట్ డ్యూటీలు రౌండ్ ది క్లాక్ 24/7 డ్యూటీస్ వేయడం జరిగింది. అందరూ కూడా అప్రమత్తంగానే ఉన్నాం. ఎలాంటి ఇబ్బంది వచ్చినా కానీ దాని నుంచి ప్రజల్ని బయటికి తీసుకురావడానికి కానీ సహాయ చర్యలకు కానీ మేము సిద్ధంగా ఉన్నాము.
జనగామ జిల్లా లింగాల గణపురం మండలం నాగాపురం నుండి లింగాల గణపురం వెళ్లే నీటి కెనాల్ను నవాపేట డ్యాంను ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సందర్శించారు. అనంతరం లబ్ధిదారులకు సీఎంఆర్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం మండల అధ్యక్షులు బొల్లంపల్లి నాగేందర్, తహసీల్దార్ శ్రీను, మండల ఇన్ఛార్జ్ భాగ్యలక్ష్మి, పిఎస్సీఏ చైర్మన్ ఉపేందర్, అధికారులు, మండల ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. అశోక్ బి స్టేషన్ కనుపూర్ నియోజకవర్గంలో ఈరోజు చెరువు కుంటలు అన్నీ కూడా నిండు కుండలు లెక్క ఉన్నాయి. ప్రత్యేకంగా దేవాదుల ఫేజ్ వన్ కింద ఉన్న ధర్మసాగర్ రిజర్వాయర్, స్టేషన్ గన్పూర్ రిజర్వాయరు ఇప్పటికే నిండి మత్తళ్ళు వస్తూ ఉన్నాయి. అదేవిధంగా సెకండ్ ఫేజ్ కింద ఉన్న గండిరామారం, అదేవిధంగా అశ్వరాపల్లె గండిరామారం కూడా మత్తలు లేపడం జరిగింది. ఇంకొక ఫీట్నరైతే అశ్వరాపల్లె కూడా నిండి తనకు అవకాశం ఉంది. అదేవిధంగా థర్డ్ ఫేజ్కు సంబంధించిన నవోపేట రిజర్వాయర్, ఉప్పుగల్లు రిజర్వాయరు ఇంకా సివిల్ వర్క్ పూర్తి కాలేదు, బండ్ వర్క్ ఉన్నది కాబట్టి అది ఇన్కంప్లీట్ ఉంది. ఉప్పుగల్లో ఉన్న చెర్లన్నీ కూడా నిండినాయి. ఈరోజు చీటకోడు నుండి దాదాపు గన్పూర్ నియోజకవర్గంలో లింగాల గన్పూర్కు దాదాపు 10-12 వేల ఎకరాలకు ఆయకట్టుకు మెయిన్ కెనాల్ ద్వారా, చీటకోడూరు మెయిన్ కెనాల్ ద్వారా నిండే కార్యక్రమం, పండే కార్యక్రమం. అదేవిధంగా చీటకోడూరు మత్తడి పడితే ఈరోజు నవపేట రిజర్వాయర్కు నీళ్లు రావడం జరుగుతుంది. ఇక్కడ నుండి గుండాల దేవరుప్పుల మండలానికి దాదాపు 40 చెర్లను నింపడానికి పూర్తి స్థాయిలో నీటిని విడుదల చేయడం జరిగింది. ఎందుకంటే నవపేట రిజర్వాయర్ పూర్తి నిండి మత్తడి పడడం వల్ల కూడా ఈ చెరువు నింపుకొని స్టోర్ చేసుకోవడం తప్ప దీనికి ఆయకట్టు లేదు. ఓన్లీ ఈ మెయిన్ కెనాల్ ద్వారానే ఆయకట్టు ఉంటుంది. కాబట్టి గన్పూర్ లింగాల గన్పూర్ మండలంలో ఒక 10 చెరువులు దీని కింద ఉంటాయి. మామూలుగా నవోపేటకు సంబంధించిన కొత్తపల్లి, వడిచెర్ల, నేలపోగుల, వనపర్తి. కొమరంభీం జిల్లా జైనూరు మండలం పానపటారు వంతెన పూర్తి కాకపోవడంతో భారీగా కురుస్తున్న వర్షాలకు వంతెన ఉధృతి పెరిగింది. దీంతో రాకపోకలను జైనూరు పోలీసులు నిలిపివేశారు. తెలియజేయనిదేమనగా పానపటారు గ్రామం పక్కకున్నటువంటి వాగులో వరద ఉధృతి తీవ్రంగా ఉన్నందున ఇటు దారిలో ఎవరు వెళ్ళకూడదనని చెప్పేసి మనవి చేయనైనది ఇటు దారిని తాత్కాలికంగా మూసేయనైనది. వరదలు తగ్గిన తర్వాత వరదలు తగ్గేంత వరకు ఇటు దారిలో ఎవరు కూడా వెళ్ళకూడదని ప్రజలందరికీ విజ్ఞప్తి. మీరందరూ మన పానపటారు నుంచి జమ్గాం వెళ్లే రూట్నే ఉపయోగించగలరని విజ్ఞప్తి. ఇవి ఇప్పటికున్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ వీ ఫైనాన్స్.